సాయంత్రం సమయంలో దేవుడు చేతిలో మనం చేయడం ఉండగా మన రెగ్యులర్గా లెసన్ ఏమిటి సరి చూడండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. పేతురు రాసిన 1వ అధ్యాయం అంతా కూడా మనస్సు, నిబ్బరమైన బుద్ధి, పరిశుద్ధత, ప్రవర్తన, మనము వెండి బంగారముల చేత కొనబడలేదు, క్షయమైన వాటితో కొనబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన వారమని వాక్యం సెలవిస్తూ, క్షయబీజం నుండి మనల్ని ఆయన పిలవలేదు కానీ అక్షయ బీజం నుండి మీరు పుట్టిన వారని సెలవిచ్చాడు. మరలా సర్వశరీరులు గడ్డిని పూలిన వారు ఉన్నారు, మనమైతే అలా కాదు. వాక్యమే ఎల్లప్పుడూ నిలుచును, సువార్త ఈ వాక్యమే అనేసి అక్కడ ఆగిపోయాం. ఇప్పుడు 2వ ధ్యానాంశంలో వెళ్తుంటుండగా 2వ అధ్యాయంలో ఈ సాయంకాల సమయంలో మిగతా ప్రార్థన మందిరం ఈ సాయంకాలపు కూడిక సందర్భంగా పేతురు రాసిన 1వ అధ్యాయం 1వచనాన్ని చదువుతూ ఈ యొక్క పత్రికనంతటి కూడా పేతురు యేసుక్రీస్తు తన హృదయాన్ని హత్తుకున్నటువంటి మరి శిష్యుడు ఈయన ఎంతో మరి చాలా యేసుక్రీస్తు కొరకు ఆయన ఎంతో కూడా చాలా గొప్ప పరిచర్య చేశారు. ఆయన వాక్యము చెప్పగా 3000 మంది మారు మనసు పొంది ఒకే రోజు బాప్తిసం తీసుకున్నారు. అలాగే చనిపోయిన తపితాను కూడా మరి అప్పగించి ప్రార్థించగా అప్పగిస్తాడు, అక్కడ ఉన్న వారికి తన స్నేహితులకు అప్పగిస్తాడు, తపిత స్నేహితులకు. ఈ విధంగా మరి బైబిల్ గ్రంథంలో ఈయన పరిచర్య చాలా శ్రేష్టంగా, అపొస్తల కార్యంలో పేతురు గురించి చాలా శ్రేష్టమైన పరిచర్యను, గంభీరమైన అద్భుత కార్యాలు చూస్తాం. మరి ఇక్కడ 2వ అధ్యాయంలో మనం చూడగా, ప్రభువు దయాళుడు మీరు రుచి చూచి ఉన్నేడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఈ పాలను ఆపేక్షించు. యేసుక్రీస్తు మన రక్షకుడు, మన విమోచకుడు అని ఎప్పుడైతే మనం రుచి చూసామో, ఒకసారి ఆయన చేత మనం ముద్రించబడి ఆయనలో మనం విమోచించబడిన తర్వాత మనలో ఏముండకూడదు అనేది శ్రేష్టంగా వాక్యం మరొకసారి మనల్ని జ్ఞాపకం చేస్తుంది. వాక్యపు వెలుగులో మరొకసారి ఏముండకూడదు, రుచి చూచి ఉన్న ఎడల అంటున్నాడు వాక్యం పేతురు. యేసుక్రీస్తు యొక్క ఆనందాన్ని, యేసుక్రీస్తు యొక్క విమోచన మనలో ఉన్నప్పుడు ఆయనతో బాప్తిసమనగా ఏమిటంటే యేసుక్రీస్తులో మనం జీవించడం, యేసుక్రీస్తుతో నడవడం, యేసుక్రీస్తుని హత్తుకొని ఆయనను మనం ధరించుకోవడమే బాప్తిసం. ఎప్పుడైతే ఒకసారి రుచి చూచిన తరువాత మనలో ఏమి ఉండకూడదు, ఏం ఉండాలనేది క్లియర్గా పేతురు చెప్తున్నాడు. సమస్తమైన దుష్టుల నుండి వచ్చేటివే ఇవన్నీ, చెడు మాటలు, చెడు తలంపులు, చెడు ప్రవర్తన, చెడు భాష, చెడు ఇవన్నీ కూడా సమస్తమైన దుష్టత్వం. అది యేసుక్రీస్తు అనే దయాళుడు నుంచి వచ్చినది కాదు. దయాళుడు దగ్గర దయ, కనికరం, ప్రేమ, శాంతి, సమాధానం, కనికరం, జాలి, దయ ఇవి ఉంటాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన చూడండి పేతురు ఎంతగా అంటే యాకోబు అలాగే రాశాడు, పేతురు కూడా దేవుని చేత వీళ్ళు ఆత్మీయంగా ఎదిగి ఆత్మీయ ఆరాధనలో పొందుకొని యేసుక్రీస్తుతో అనునిత్యం వెంబడించినటువంటి శిష్యులు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంత ఆయన ఆత్మను పొందుకున్న వీళ్ళు ఎంతగా మరి సంఘాలను జ్ఞాపకం చేసుకొని సంఘానికి హెచ్చరిస్తున్నటువంటి మాట సంఘం అనగా మనమే. కనుక సమస్తమైన కపటమును, మరలా వేషధారణ, మనం అనుకుంటాం భక్తిగా ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలం, విశ్వాస జీవితంలో ఉన్నవారమని, కానీ వాక్యం సెలవిస్తుంది వేషధారణ అంటే భక్తిగా ఉన్నట్లు ఉండి
మనలో అంత అదృష్టత్వము, తర్వాత కపటములు అన్నీ ఉంటే కూడా అది దేశధారణే. మరలా ఇంకొక మాట, అసూయ. అసూయ వల్ల ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. అసూయ వల్ల ఎన్నో ఎన్నో కుటుంబాలలో కలత. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దుష్టుని నుండి వస్తున్నాయి. అందుకే దుష్టమైన సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, కపటము అనే దాన్ని ఎందుకు అంటారంటే, మరి ఇదే శిష్యుడు 12 శిష్యులలో ఒక శిష్యుడైన ఇస్కారియోతు యూదా యేసుక్రీస్తును కపటముగా ప్రేమిస్తున్నటువంటి శిష్యుడని యేసయ్యకు తెలుసు. ప్రభువా, మరి అందరూ కూడా భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఈ మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు అంటే అందరూ కూడా నేనా 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 అని అడిగినప్పుడు ఎస్ఐ అంటాడు మీలో ఒకడు అంటే కపటమైన అక్కడ ఉన్నటువంటి యూదా కూడా ప్రభువా నేనా అంటే అది నీకే తెలుసు. అంటే కపటమైన బుద్ధి ఎలా ఉంటుందంటే దగ్గరున్నట్లే ఉన్నట్టుంటారు, ప్రేమించినట్లే ఉంటారు, కానీ మనసులో ఏమంటుందంటే కపటం. యేసుక్రీస్తును కూడా ఇస్కారియోతు యూదా చాలా వెంబడించాడు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు చూశాడు, అద్భుత కార్యాలు చూశాడు, ఆయన గొప్పవాడని చూశాడు. కానీ హృదయంలో ఏముందంటే కపటం. ఆ కపటం, అందుకే సమస్తమైన కపటం, సమస్తమైన దుష్టత్వం, వేషధారణ, అసూయ, మరలా సమస్త దూషణ మాటలను మాని చూడండి, ఇవన్నీ మానివేయాలి. ఎందుకు? ప్రభువు దయాళుడని నువ్వు రుచి చూచి ఉంటే, యేసుక్రీస్తు నిజ రక్షకుడని నువ్వు నమ్మి ఉంటే, యేసుక్రీస్తు గొప్ప దేవుడు, ఆయనే నన్ను విమోచించాడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా కాపరి అని మనం నమ్మి ఉంటే, రుచి చూచి ఉంటే, ఇవన్నీ మనం మానివేసి ఏం చేయాలి తెలుసా? కొత్తగా అప్పుడే పుట్టి పాలు తాగుతున్న శిశువు ఎలా ఉంటుందో యేసుక్రీస్తులో మనం ఆయనను రుచి చూచిన వారు ఎలా ఉండాలంటే, కొత్తగా జన్మించిన శిశువులను, శిశువులకు ఇవన్నీ చిన్నపిల్లలకు, ఇప్పుడు ఇందాక శ్రీమాన్ వాళ్ళమ్మ కొట్టింది, అదే పెద్ద పిల్లల్ని కొడితే ముఖం మార్చుకుని దాన్ని అందరిలో కొట్టావు అనేసి లేచి అలిగి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ పాపలో ఏం మొదలవుతుంది అప్పుడు? అసూయ, నన్ను కొట్టింది, నన్ను ఇన్సల్ట్ చేసింది అనేది మొదలవుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు కొట్టిన వెంటనే మౌనంగా సైలెంట్గా అయిపోయిందంటే ఆ పాప ఇంకా శిశువు పోలిన చిన్నారి పాప. అంటే కపటమైనను, దుష్టత్వమైనను, అసూయ అయినను, వేషధారణైనను ఆ పాపలో ఏమి. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అందుకే అంటాడు యోహాన్ సువార్త 3:3, మీరు కొత్తగా జన్మించాలి, పాత జీవితము మీలో ఉంటే నన్ను మీరు రుచి చూచినా నేను దయాళుడని మీరు ఇంకా గుర్తించలేదు, దయాళుడని మీరు నన్ను ఇంకా వెంబడించలేదు అనేసి వాక్యము శ్రేష్టంగా మనతో మాట్లాడుతుంది. మీరు నన్ను గుర్తించి ఉంటే మీలో ఇవన్నీ ఉండవు. మీరు నన్ను వెంబడించి ఉంటే, నేను దయాళుడు, నేను ప్రభువు అనగా దయాళుడని మీరు నన్ను గుర్తించుంటే, నన్ను వెంబడించుంటే, నాలో మీరు అంటిపెట్టుకొని జీవనం చేస్తుంటే ఇవన్నీ మీలో ఉండవు. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. ఎలా ఉంటుందంటే మన మనసు నిర్మలమైన వాక్యం. మనం ఇక్కడ పేతురు రాసిన 1వ అధ్యాయంలో మనం ఒక మాట ఉంటుంది అక్కడ 4లో, ఏమని తెలుసా? అక్షయమైనదియు నిర్మలమైనదియు. మరల ఇక్కడ నిర్మలమైన వాక్యము, నిర్మలమైన వాక్యము పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. ఎలా ఎదగాలంటే తెలుసా? శిశువులే మనలో ఏవి ఇక్కడ సమస్తమైన దుష్టత్వము, అసూయ, వేషధారణ, ఇవి నేను చెప్పే మాటలు కాదు, సమయం సందర్భం వచ్చి ఇవన్నీ చెప్తున్నారని కూడా మనం అలా అనుకోకూడదు. ఎందుకంటే పేతురు చాలా స్పష్టంగా మనకందరికీ బోధిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన సందేశం, నువ్వు యేసుక్రీస్తు దయాళుడు అని ఆయన రుచి చూచి నువ్వు నమ్మి వెంబడించి నా రక్షకుడని నువ్వు విశ్వసించుంటే నీలో సమస్తమైన దుష్టత్వము, కపటము, అసూయ, వేషధారణ, సమస్తమైన దూషణ మాటలను మానివేయాలి. మానివేసి కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై, నిర్మలమైన వాక్యము వలన, పాల వలన మీరు రక్షణ విషయములో
ఎదగాలి అని వాక్యం శ్లేషణంగా పాలు ఒక చిన్న బిడ్డకు పాలు పట్టిస్తే ఎలా ఎదుగుతాడో అలాగే నిర్మలమైన మనస్సుతో మనం వాక్యము ద్వారా పాలు వాక్యం అనే పాల వలన మనం రక్షణలో ఎదుగువారముగా ఉండినప్పుడే మనం యేసుక్రీస్తు దయాళుడు ఆయన నేను రుచి చూశాను అని మనం దానిని ఆ విధంగా అంగీకరించాలి. కనుక ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత 4 మనుషుల చేత విసర్జించబడినను, మనుషులు చాలా రకాలుగా మనల్ని విసర్జించుతూ ఉంటారు. నచ్చినప్పుడు మెచ్చుకుంటారు, నచ్చినప్పుడు ఏం చేస్తారంటే తీసివేయడము, కర్రపారలాంటి విధంగా సమానంగా తీసి పారేయడము, ఇలా అవసరాన్ని బట్టి మనిషి మారుతుంటాడు. కానీ దేవుడు ఎప్పుడు మారనివాడు, మార్పు లేనివాడు, మార్పు చెందనివాడు, ఆయన స్థిరత్వం కలిగిన వాడు, ఆయన నిత్యత్వంలో ఉన్నటువంటి దేవాది దేవుడు. అందుకే మనుషుల చేత మీరు విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయును ప్రభువునకు వచ్చిన వారై. మనల్ని ఎలా పోలుస్తున్నాడు చూడండి ఆయన. మీరు మనుషుల దృష్టిలో నీచమైన వారు, మనుషులు మిమ్మల్ని తృణీకరించిన, దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు తెలుసా, ఏర్పరచబడిన వారై, దేవుడిని అంగీకరించిన వారైన మీరు ఎలా ఉన్నారంటే అమూల్యమును అంటే వెలకట్టలేనిది, ఇదంతకంటే వెల ఇంకా ఏమిటికి ఉండదు. అమూల్యమును మరలా ఇంకో మాట అంటాడు, సజీవమైన రాయి. రాయికి సజీవము ఆ రాయి ప్రభు అయిన యేసు క్రీస్తు. మనలో ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆయన ప్రభు దయాళుడని మనం విశ్వసించినప్పుడు మనం ఏమై ఉన్నామంటే సజీవమైన. ఎందుకంటే ఆయన సజీవుడు, మరణమును గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచిన ఆ మహనీయుడు మనలో ఉన్నప్పుడు మనం ఏమై ఉన్నామంటే ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభునందుకు వచ్చిన వారమై. ఎక్కడికి వస్తున్నాం మనం? ప్రతిరోజు ఆయన కృపాసనం దగ్గర, ఆయన సమీపానికి, ఆయన సన్నిధికి, ప్రభునందుకు వచ్చిన వారమై. మనము చూడండి ఎంత శ్రేష్టంగా పేతురు సంఘాలతో మాట్లాడుతున్నాడంటే, మిమ్మల్ని మనుషులు తృణీకరించారు, విసర్జించారు, మీకు మనుషులు అసలు మిమ్మల్ని ప్రేమించక, అయినా దేవుడు సెలవిస్తున్న శ్రేష్టమైన మాట, నేను నేర్పరచుకున్నాను, నువ్వు అమూల్యమైనవి, సజీవమైన రాయిగా ఉండి ప్రభువునద్దకు వచ్చిన వారై, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనల్ని ఆయన ఎలా పోలుస్తున్నాడో ఒకసారి గ్రహించండి, ధ్యానించండి వాక్యం. ఎందుకంటే మనం ఎక్కడికి వస్తున్నాం? ప్రభునొద్దకు. ఎలా? ఆయన దృష్టికి ఎలా మనం ఏర్పరచబడిన వారం? పాపంలో నుండి, లోకంలో నుండి, శాపంలో నుండి, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకుని తరువాత మనల్ని ఆయన ఎలా పోల్చాడు? అమూల్యమైన వారిగా. తర్వాత 3వ మాట ఏమిటంటే సజీవమైన రాయిగా మనం ప్రభునద్దకు వచ్చిన మనం మరలా ఏమై ఉన్నామంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ, మనలో ఉండే ఆత్మ అది ఆయన ఇచ్చిన ఆత్మ, ఆయన వెలిగించిన ఆత్మ, ఆయన మనకిచ్చిన ఆత్మ, పింకాత్మ కాదు, అబద్ధమాడే ఆత్మ కాదు, ఇంకొక ఆత్మ కాదు. ఆయన మనకిచ్చిన ఆత్మ ఎలాంటిదంటే సజీవమైన ఆత్మ. అందుకే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ. దేవునికి అనుకూలంగా ఉండాలి మన ఆత్మ. మనం ఆరాధిస్తున్నప్పుడు ఆత్మయైన దేవుణ్ణి పరిశుద్ధాత్మ మనం ఆరాధిస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే ప్రాణ ఆత్మ శరీరం ఏకమై, ఏక ఆత్మ కలిగిన వారమై, ఆయన మాత్రమే మన దృష్టిలో, ఆయన మాత్రమే కనిపించి మనమంతకు మనం. అందుకే ఏసన్న గారు ఒక పాట రాశారు, ఏమిటి తెలుసా ఆ పాట? అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన దేవా అని చెప్తూ, నా మనసార నిన్ను, సన్నిధిలో
దేవునికి అనుకూలమైన ఆత్మ అంటే అదే మన హృదయము నిండా ఆయన ఆజ్ఞ అదే ఆయన కోరుకున్న బలి అదే ఆయన అడిగే మన నుంచి కానుక అదే ఏమిటి ఆ కానుక అంటే నీ పూర్ణ హృదయం నీ పూర్ణ ఆత్మ ఎందుకంటే నేను ఆత్మ అయి ఉన్నాను నువ్వు ఆత్మతో నన్ను ఆరాధించు పెదాలతో కాదు నువ్వు నన్ను ఆరాధించాల్సింది పెదాలతో కాదు నువ్వు నన్ను ఘనపరచాల్సింది పెదాలతో కాదు నువ్వు నన్ను కీర్తించాల్సింది నీ హృదయములో నుండి నీ ఆత్మలో నుండి ఆత్మ అయి ఉన్న నన్ను ఆత్మ సంబంధమైన చూడండి ఏమన్నాడు బలులు అర్పించుటకు మనం ఎందుకు వస్తున్నాం ప్రతి సాయంకాలము ప్రతి వేకుజామున దేవుని సన్నిధిలో అంటే బలులు ఆయన అడిగే బలులు ఏవి పాత నిబంధన గ్రంథంలో ఉండే బలులు కాదు ఆయన కోడెలను మేకలను ఎటువంటి పక్షులనైనాను ఎటువంటి జాతి వాటిని అడగకుండగా ఆయన అడిగినది ఏమిటి తెలుసా అమూల్యమైన సజీవమైన రాయిగా ఉన్న మనం ఆత్మ సంబంధమైన ఆరాధనలోనికి వచ్చిన మనం యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఏమై ఉన్నాం తెలుసా ఇంకొక మాట పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు యాజకులు అనే ఆ యొక్క వారసత్వాన్ని కూడా ఆయన మనకి ఇస్తున్నాడు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు ఏమంటున్నాడు మరలా మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి సజీవమైన రాళ్ళతో పోలుస్తూ ఒక ఇల్లు కట్టాలంటే ఇక్కడ మరి అక్కడ కింద ఇంకొక మాట అంటాడు మీరు అందరూ కూడా ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడుచున్నారు అండ్ ఒక ఇల్లు కట్టాలంటే దాని పునాది చాలా స్ట్రాంగ్ బలమైనదిగా ఉండాలి మరి యేసుక్రీస్తు సజీవమైన రాయి ఆయనే మూల రాయి ఆయనే క్రీస్తనే పునాది ఆ పునాది మీద మనం కట్టబడుతున్న ఆత్మ సంబంధమైన మందిరాలు ఈ ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టబడాలి అంటే మనలో ఏముండాలి తెలుసా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించే ఆ యోగ్యత ఆ ధన్యత మనకు ఉండాలి ఎప్పుడైతే ఆ ఆత్మ సంబంధమైన బలులు ఆత్మ సంబంధమైన ఆరాధనలోనికి మనం వచ్చాం కాబట్టి మనం ఆత్మ సంబంధమైన మందిరాలుగా ఆయనలో కట్టబడ ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరముగా ఆయన చూస్తున్నాడు ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో కష్టం ఎంతో కష్టం అది కింద నుంచి తవ్వి లోతుగా తవ్వి దానికి ఎంతో స్ట్రాంగ్గా సిమెంట్ ఇసుక ఇవన్నీ రాళ్ళు ఎందుకంటే రాయి లేదే ఇల్లు కట్టబడదు రాయి అందుకే క్రీస్తనే ఉన్నది క్రీస్తనే రాయి ఆయన సజీవమైన రాయి ఆయన చేత మనం వెలిగించబడి ఆయన చేత విమోచించబడిన మనం కూడా సజీవమైన రాళ్ళుగా ఆయన పోల్చుకున్నాడు ఆ పోల్చిన పోలికలో మనం ఏమైందామంటే ఆ సజీవమైన రాయిగా అమూల్యమైన రాయిగా ఆయన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు మనకి మరలా ఏమైనాడంటే పరిశుద్ధమైన యాజకులుగా ఉండున్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు చూడండి మనం కట్టే మందిరాల కన్నా అవి ఏదో ఒక రోజు కూలిపోతాయి కానీ మనమే ఒక మందిరముగా ఆయన అడుగుతున్నది అదే నీవే ఒక మందిరముగా ఉండాలి నీ మందిరములో నేను నివసించడానికి రావాలని ఆశపడుతున్నాను నీవే నా మందిరం ఈ యొక్క మనుషుల చేతయు అనేకమైన పని వారి చేత కట్టబడే ఈ మందిరములు ఆయన ఇష్టపడాడు మనల్ని ఆయన సజీవమైన రాళ్ళుగా ఏర్పరచుకున్న మనల్ని ఆయన మందిరముగా మీరు సజీవమైన ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడాలి అని పేతురు గంభీరంగా తన సంఘమైన ఆ యొక్క పత్రిక రాస్తూ ఆయన సెలవిస్తున్నటువంటి మాట అందుకే ఒక మాట ఉంది ఏమిటంటే ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక శ్రేష్టమైన మాట ఉంది అక్కడ ఎఫెసీ 3:19 అనుకుంటా కాబట్టి మీరిక మీదట తీసినారా 3:19 ఎఫెసీలకు రాసిన పత్రిక 3:19 కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక ఎఫెసీలకు రాసిన పత్రిక 3:2
కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టస్థులను దేవుని ఇంటివారునై ఉంటారు. మనము చూడండి, ఎఫెసి సంఘముతో అపొస్తలుడైన పౌలు మహాశయ రాస్తున్నటువంటి మాట, మనం ఏమై ఉన్నామంట, మీరిక మీదట పరజనులు కాదు పరదేశులు ఉండక ఏమై ఉన్నారంటే పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై, మరి ఇల్లుతో పోలుస్తున్నాడు మరి పౌలు. మరలా ఇక్కడ ఇంకో మాట ఏముందంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయే ఉండగా, ఎవరు దీనికి పునాది ఇందాక చెప్పారు, పునాది ఎవరు, క్రీస్తే ముఖ్యమైన మూలరాయే ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడలను ఆయనతో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయములగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇక్కడ పేతురు కూడా ఏమి, దేవుని మందిరాలుగా, ఇక్కడ అపొస్తలుడైన పౌలు సెలవిస్తున్న మాట, మీరు దేవుని ఇంటి వారే ఉన్నారు అని చెప్తాడు. మరలా ఇంకో మాట, క్రీస్తు అనే ముఖ్యమైన మూలరాయి మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆ పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందాలి. ప్రతి కట్టడం కూడా చక్కగా అమర్చబడాలి. చక్కగా అంటే ఇందాక చెప్పిన సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, అసూయ, తర్వాత ఇంకేమి వేషధారణ, ఇవన్నీ కూడా తీసివేసుకొని చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవుడు, ఎందుకంటే పేతురు సెలవిచ్చాడు, నేను పరిశుద్ధుడను మీరును కూడా పరిశుద్ధులై ఉండాలని సంఘానికి హెచ్చరిస్తున్నటువంటి మాట. ఇక్కడ సెలవిస్తున్న మాట ఏమిటి, చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయములగుటకు వృద్ధి పొందాలి. మరొక మూడవ మాట ఏమంటే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి మనము, ఆయనకు నివాస స్థలం ఏది తెలుసా, మనమే, మన హృదయమే. ఆయన పరలోక రాజ్యంలో ఉంటాడని ప్రకటన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అంతా సెలవిస్తుంది. కానీ ఆయన కోరుకునే, ఇష్టపడే స్థలం ఏది తెలుసా, మన హృదయమే, మన మనస్సే, మనలో ఉండాలని. ఎందుకంటే ఆయన జీవము, ఆయన ఆత్మ మనలో ఉంది. ఆయన మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు, మనలో ఉండడానికి ఇష్టపడతాడు. అందుకే మీరు దేవుని ఇంటివారు అంటాడు, దేవునితో కట్టబడుతున్న వారు అంటారు, మీరే దేవుని పరిశుద్ధాలయం అని కూడా అంటాడు. ఇక్కడ పేతురు కూడా సెలవిస్తున్న శ్రేష్టమైన మాట, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. మన మందిరం బయటికి కనపడదు, కానీ ఆత్మ సంబంధము, ఆత్మయై ఉన్న దేవునితో మనం కట్టబడాలి. సజీవమైన రాళ్ళుగా కట్టబడి సజీవుడైన దేవునికి మనం ఏమై ఉండాలంటే మందిరముగా కట్టబడుచున్న మేలైనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నా. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డురాయియు అడ్డు బండయు ఆయన. ఇదే మాట దానియేలు గ్రంథమైన ఇంకో మాట, ఇంకొక దగ్గర ఆత్మయైన దేవుడు ఏం సెలవిస్తాడంటే, ఎన్నో కట్టడాలు కట్టబడి ఉన్నా ఈ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఏమవుతుంది, అదే మూలరాయి, అదే తలరాయి అవుతుంది, అదే మూలరావతి. ఇక్కడ కూడా మరి పేతురు సెలవిస్తున్న మాట, ముఖ్యమైన ఏర్పరచబడినయు అమూల్యమగు మూలరాతిని ఎక్కడ స్థాపించాడు ఆయన, సియోనులో. సియోన్ అనగా ఆయన నివాసము చేసే స్థానము, ఆయన నివసించే పరిశుద్ధమైన స్థలము. సియోనులో స్థాపించి ఉన్నాను, అప్పటికే ఆయన స్థాపించుకున్నాడు. ఏది మూలరాయి, ఆ మూలరాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏమాత్రము సిగ్గుపడడు. ఎందుకంటే నాకు ఒక నివాసం ఉంది, నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక
స్థిరమైన గృహం కట్టబడి ఉంది పరలోక రాజ్యంలో, ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్థాపించి ఉన్నాడు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఎక్కడ అనుకుంటాను, లేదా యోహాను రాసిన పత్రికలో అనుకుంటాను, ఏమంటే నేను వెళ్తున్నాను, మీరు కూడా నేను వెళ్తున్నానని వారితో చెప్తూ ఉంటే, అప్పుడు ఆయన అంటున్న మాట ఏమిటి, నేను వెళ్తాను, నేను మరలా వస్తాను, కానీ మీ కొరకు నేను నివాసములు కట్టడానికి వెళ్తున్నాను, ఆ నివాసం ఎక్కడ ప్రభువా అనేసి శిష్యుడు అడుగుతాడు. అడిగితే నేను వెళ్ళే స్థలము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనేసి చెప్తాడు అన్నమాట. అది ఒకసారి తెలిస్తే చూడండి, యోహాను అందుకే బైబిల్ బాగా చదవండి. మూడవ యోహానమా రెండవ యోహాన? యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో పైన మనం చూస్తున్నమాట 1లో, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు అలా. ఒకవేళ మనకి ఇక్కడ ఇల్లు లేకపోయినా, మన పరమ తండ్రి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సియోనులో స్థాపించి ఉన్నాడు మన కొరకై ఒక నివాసం, ఒక గృహం. అందుకే ఆయన సెలవిస్తున్న మాట, నా యందు విశ్వాసం ఉంచువాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ. ఆయన ఇక్కడ ఎందుకు వెళ్ళాడు ఇప్పుడు తెలుసా, ప్రభు యేసు క్రీస్తు వారు తిరిగి గుర్తుంచేయడం ఎందుకు చేసి వెళ్ళాడంటే, మన కొరకు స్థలాలను సిద్ధపరచడానికి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేనున్న స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు ఉండునట్లు మిమ్మల్ని తీసుకుని పోవుదును, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే అని అడగగా, తెలియదంటే ఆ మార్గమే నాకు తెలియనని ఆయన వేడుకొనగా యేసు అంటాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చూచాం మనం. యేసు క్రీస్తును మనం ఎక్కడ చూసాం తెలుసా, వాక్యములో, వాక్యము ద్వారా, వాక్యము వాక్యములోనే, ఎందుకంటే వాక్యమే దేవుడు కనుక వాక్యములో మనం యేసు క్రీస్తును చూసాము. అందుకే మనకు నివాసాలు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, దేవుడు సెలవిస్తున్న మాట, నేను మీకు ఇల్లు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, ఎక్కడ అంటే సియోనులో నేను స్థాపించున్నాను. ఏమిటి అక్కడ స్థాపించున్నానంటే, అమూల్యమైన మూల రాతితో సియోనులో స్థాపించున్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు. ఇక్కడ మరియోహాను సువార్తలో శ్రేష్టంగా నా యందు విశ్వాసం ఉంచువాడు నా ఇంటిలోనికి వస్తాడు, నా దగ్గర నివాసం చేస్తాడు, నాలో ఉంటాడు. చూడండి ఎంత శ్రేష్టంగా సెలవిస్తున్నాడు, నా తండ్రి ఇంటి అనేక నివాసములు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని బిల్డింగ్లు కట్టి పెట్టాడో, మనం వెళ్ళడానికి ఒక్కడే సిద్ధపడాలి. ఆయన సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచాడు, మార్గం కూడా వేసి వెళ్ళాడు, రక్షణ ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు, అన్నీ ఇచ్చి వెళ్ళిపోయాడు. నడవలసిన బాధ్యత మాత్రము మనదే, మనం నడవలేక, అందుకు ఒక భక్తుడు నడవలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయా, నా చేయి మీతో నన్ను నడిపించుమయ్యా, నా యేసయ్యా, నా చేయి మీతో నన్ను నడిపించుమయ్యా.
ఉంచాడు. నడవలసిన బాధ్యత మాత్రం మనదే. అందుకే నడవలేక బలహీనులం. అందుకే బలవంతుడైన ఆయన చేతిలో, బలిష్టమైన చేతుల కింద మనము ఆయన సన్నిధిలో మనము ఉంటే ఆయన మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉండే దేవుడు. కనుక సీయోనులో నేను స్థాపించి ఉన్నాను, మీరు నాయందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. ఎందుకంటే నేనే మూలరాయి, నేనే స్థిర రాయి, నేనే సజీవమైన రాయి, నేనే సీయోనులో స్థాపించినటువంటి రాయి. కనుక ఈ నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ ఏమాత్రము సిగ్గుపడడు. కనుక విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారైతే కట్టువారు ఇల్లును ఏ రాత్రినైతే నిషేధించిదో అదే మూలకు తలరాయి ఆయను. కనుక అపొస్తల కార్యములో మనం ఒక రెఫరెన్స్ చూస్తే 4:11 చూస్తే ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయనని అక్కడ కూడా శ్రేష్టమైన వాక్యం ఉంది. కనుక ఈ రాత్రి వేళ మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే ఆయన సన్నిధికి, ఆయన సమీపానికి వచ్చిన మనం యెహోవా దయాళుడని రుచి చూచి నువ్వు ఆయన ఎరిగి ఉంటే సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, సమస్తమైన వేషధారణ, అసూయ, సమస్త మాటలు, దూషణ మాటలు మాని ఎలా ఉండాలంటే కొత్తగా జన్మించిన శిశువుని పోలి నిర్మలమైన వాక్యము చేత పాలతో మనం రక్షణ విషయంలో ఎదుగువారమై ఉండాలి. మూడవది ఏమిటంటే మనుషుల చేత నువ్వు తృణీకరించబడినా, విసర్జించబడినా, నువ్వు దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారై ఉన్నారు. కనుక అమూల్యమైన వారై, సజీవమైన రాయువలే, ప్రభువునకు వచ్చిన వారై ఉన్నారు. కనుక యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం ఏమై ఉండాలంటే ఆత్మ సంబంధమైన మందిరం. ఆ మందిరమే మనము. ఆ మందిరములో ఆయన నివాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కనుక మనం కట్టించే మందిరాల కన్నా ఆయన మనల్ని విలువ పెట్టి కొన్న ఈ మందిరమే ఆయనకి ఇష్టమై ఉన్నది. ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు, ఆయన ప్రాణం పెట్టి కొన్నాడు, ఆయన రక్తాన్ని ప్రోక్షించి కొన్నాడు. కాబట్టి మనము ఎంతో డబ్బు పెట్టి ఎంత అందమైన మందిరం కట్టినా ఆయన ఇష్టపడడు. ఎందుకంటే మనం ఆరాధించుకోవడానికి, మన డాంబికం చూపుకోవడానికే గొప్ప గొప్ప స్టేజీలు, గొప్ప గొప్ప అలంకరణలు చేయొచ్చు. కానీ దేవుని వాక్యం శ్రేష్టంగా సెలవిస్తుంది ఏమంటే నీవే ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. అప్పుడే నేను ఆనందిస్తాను, అప్పుడే నేను నీ కొరకు ఇంట్లో అనేకమైన ఇండ్లు, స్థలాలు నీ కొరకు సిద్ధపరుస్తాను. నా ఎందు విశ్వాసం ఉంచావు కనుక ఆ యొక్క సీలులో స్థాపించిన అనేకమైన నివాసములు, అనేకమైన స్థలాలు కూడా నా ఎందు విశ్వాసం ఉంచు వారికి ఇవన్నీ కూడా. ఎందుకంటే నీవు నా కొరకై మందిరముగా మార్చబడి ఉన్నావు. ఆ మందిరానికి నేను సీయోనులో స్థాపించాను, అనేకమైన నివాసములు అందులో వచ్చి నీవు ఏం చేయాలి తెలుసా? విశ్రాంతి తీసుకో. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి. ఇక్కడ కష్టపడద్దు. నువ్వు కష్టపడాల్సింది ఏమిటి తెలుసా? ఇల్లు కట్టడానికి కాదు, ఆత్మ సంబంధమైన మందిరము నీవు నిన్ను కట్టుకోవడానికి ప్రయాసపడు అని వాక్యం శ్రేష్టంగా సెలవిస్తుంది. అందుకు అందరూ అలాగే మోకరించుండగా ప్రార్థన చేసి ముగింపు చేయాలని ప్రభు నామములో తెలియజేస్తాను.